అరే షిన్చాన్ గాడు ఓ ఇక్కడే ఉన్నాడు. ఏ షిన్చాన్, ఏ షిన్చాన్, హారావా చెప్పు. అరే ఏం లేదురా డోరేమాన్, లిటిల్ సింగం, నోబిత ముగ్గురు బయటికి వెళ్ళారు కదా, మన ఇద్దరం ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం, మనం కూడా బయటికి వెళ్దాం పదా. అమ్మ బాబాయ్ నువ్వేనా మామ మాట్లాడేది, ఎప్పుడు నేను తీసుకెళ్ళవు తీసుకెళ్ళవు అంటే కానీ తీసుకెళ్ళవు, ఇప్పుడేంటి మా నువ్వే వచ్చి తీసుకెళ్తా అంటున్నావు. ఏం లేదురా షిన్చాన్, నాకే బయటికి వెళ్ళాలనిపిస్తుంది. హా ఓకే మామ. సరే రారా మన కార్ దగ్గరికి వెళ్దాం. హా మామ వస్తున్నా. రా త్వరగా వచ్చి కార్ ఎక్కు. హా మామ వస్తున్నా, ఆగు ఆగు. అమ్మా 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 వచ్చేసానా. హా సరే ఎక్కురా. హా ఎక్కాను పోనివ్వు మామ. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమోరా షిన్చాన్ నాకు తెలీదు, అలా తిరుగుదాం. హా మామ ఈసారి బీచ్ కాకుండా ఇటు సైడ్ ఇటైనా పోనివ్వు. అందుకే బీచ్ సైడ్ వెళ్ళట్లే, నేను ఇటు సైడ్ వెళ్తున్నా మౌంటైన్ సైడ్. హా ఓకే మామ పోని పోని. అరే ఒక్క నిమిషం, ఎవరు కాల్ చేస్తున్నారు, లెస్టర్ గారు కాల్ చేస్తున్నారు రా. హలో లెస్టర్. హో రంపేజ్ బాగున్నావా? హా లెస్టర్ నేను బాగానే ఉన్నాను, ఏంటి కాల్ చేసావు? ఏం లేదు రంపేజ్, నీకు ఒక మిషన్ వచ్చింది. ఏంటి మిషనా? మిషన్ ఉంటే మిషన్ కాదు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే కొన్ని కార్లు కంటైనర్లలో వస్తున్నాయంట. ఆ కార్లు అన్నీ ఒకటే కంపెనీ, బిఎండబ్ల్యూ, ఒకటే మోడల్, కాకపోతే 17 కార్ల దాకా వస్తున్నాయంట. ఏంటి 17 కార్ల? అది బిఎండబ్ల్యూ కార్లు, అవన్నీ నేనేం చేసుకోను? అవి అమ్మడానికి ఛాన్స్ ఉందా? లేదు రంపేజ్, అవి అమ్మకూడదు. మరి ఏం చేయాలి లెస్టర్? అవి తీసుకో, అవి యూజ్ చేసుకో. నేను 17 కార్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, నాకు అనవసరం కదా. ఏమో రంపేజ్, నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీకు చెప్పాలని చెప్తున్నాను, నువ్వు ఆలోచించుకో. హా సరే లెస్టర్, నేను ఆలోచించుకొని కాల్ చేస్తా. ఒరే షిన్చాన్, 17 బిఎండబ్ల్యూ కార్స్ అంట, ఏం చేద్దాం రా? మా బిఎండబ్ల్యూ కార్లు అంటే మంచి కార్లే మామ, 17 ఉన్నాయంటే ఏం చేయొచ్చు? ఏమమ్మా నాకు అర్థం కావట్లేదు, అమ్మడానికి కూడా లేదు కదా, మరి ఏం చేసుకుంటామా 17 కార్లు తెచ్చుకొని? అదేరా నాకు అర్థం కావట్లేదు. మామ నాకు ఐడియా. ఏంట్రా అది? మామ కార్లన్నీ మాడిఫికేషన్ చేపిద్దామా? ఒరే ఒక్క కార్ అంటే మాడిఫికేషన్ చేసుకుంటాం రా, అన్ని కార్లు ఎలా చేపిస్తాం? మామ సింగిల్ సింగిల్ మాడిఫికేషన్ కాదు మామ, ఆ ఈ 17 కార్లన్నీ ఒకేసారి అటాచ్ చేపిద్దాం, ఒకదానికి ఒకటి, ఒక పెద్ద లిమోసిన్ లాగా తయారు చేపిద్దామా. ఏంటి లిమోసిన్ లాగానా? నువ్వు చెప్పేది ఏదో బానే ఉందిరా. అవును మామ, ఏమనుకున్నావు మరి, భలే ఉంటుంది లిమోసిన్ లాగా చేస్తే. మరి ఎలా చేద్దాం రా దాన్ని లిమోసిన్ లాగా? నాకు తెలుసు మామ, నాకు తెలుసు, ఒక కస్టమైజేషన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు, నువ్వు ముందైతే ఈ డీల్కి ఓకే చెప్పు. సరే అయితే లెస్టర్ కాల్ చేస్తా ఉండు. హలో లెస్టర్. హో రంపేజ్ చెప్పు. లెస్టర్ నాకు ఆ కార్లు కావాలి, నాకు ఒక లొకేషన్ పంపించు. హో రంపేజ్, ఆ కంటైనర్లు ఉన్న లొకేషన్ పంపిస్తాను, వెళ్ళి తెచ్చుకో. ఓకే లెస్టర్ వెళ్తున్నా. గైస్ లెస్టర్ అయితే మనకి కంటైనర్లు ఉన్న లొకేషన్ అయితే పంపించాడు, మనం ఆ లొకేషన్కి వెళ్ళేలోపు మీరు త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మనం ఆ లొకేషన్కి వెళ్దాం. హా గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఒరే మన కంటైనర్లు ఉన్న లొకేషన్ వచ్చింది, నేను అక్కడికే వెళ్తున్నా. హా మామా పోనివ్వు, అక్కడికి వెళ్దాం పద త్వరగా. వెళ్తున్నారా, అక్కడ ఏమైనా సెక్యూరిటీ ఉంటుందో లేదో? ఏమో నీ దగ్గర అయితే గన్లు ఉన్నాయిగా. ఉన్నాయిరా నా దగ్గర అయితే గన్నులు రెడీగానే ఉన్నాయి. మరి ఇంకేంది పోదాం పద. సరేరా చూద్దాం ఏమైనా సెక్యూరిటీ ఉంటుందో లేదో. ఒరే వచ్చేసినట్టున్నాం రా ఆల్మోస్ట్. ఓ అవునా మామా, ఎక్కడ మామా? ఇదే అనుకుంటారా లొకేషను? ఇదేనా? హావు చూద్దాం. మామా ఎక్కడికి వెళ్తున్నావు మామా? ఇదేంది? ఒరే ఇది కాదురా, అగో అవతల ఉంది, అవతల సైడ్ రావాలి, మనం రాంగ్ రూట్లో వచ్చాము. ఓ అవునా మామా పోనీ మరి. హా మామా పోనీ పోనీ. ఇదేరా మెయిన్ గేటు, ఇదిగో మనం మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసాం. మామా బాగానే ఓపెన్ అయింది మామా గేటు. మరి ఓపెన్ అవ్వదేటి, ఇటే వెళ్ళాలి. ఓ ఒరే షిన్చాన్ ఇక్కడే ఉన్నాయిరా కంటైనర్లు అన్నీ. ఏవి మామా కంటైనర్లు, కనిపించట్లేదు, ఎదురుగున్నావు ఓపెనా? ఎదురుగున్నవి కావురా, ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవే కంటైనర్లు. ఎదురుగున్నవి మళ్ళీ వేరే దాంట్లో ఉన్నాయి, అవి కాదు. ఒరే అక్కడ ఉన్నారా సెక్యూరిటీ వాళ్ళు? ఇక్కడ లేరు. అవును మామా. అయితే ఆగు, మనం వెళ్ళి ట్రక్ తీసుకొని వద్దాం. సరే మామా. పదరా షిన్చాన్, బెన్నీ అంకుల్ దగ్గర కార్ పెట్టి మనం ట్రక్ తెచ్చుకుందాం. ఓకే మామా, అదే పని చేద్దాంలే. గైస్ మనం మొత్తానికి అయితే ఈ ట్రైలర్ తీసుకొని అయితే వచ్చేసాము, కానీ రాంగ్ రూట్లోకి అయితే వచ్చినాము, చూద్దాం. అరే ఏంటి గైస్ ఇది? మామా చూసుకొని పోని మామా. పోతున్నారా? ఒరే వాడేంట్రా బాబు కాలుస్తున్నాడు. గైస్ ఏమో గైస్ మనం మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేస్తున్నాము, ఈ కంటైనర్లు తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే మామా. మామా ఇక్కడ కంటైనర్లు పడతాయా? వేరే రూట్ నుంచి వెళ్దాం లేరా షిన్చాన్? మామా ఓకే. ముందు ఆ కంటైనర్లన్నీ ట్రక్ మీదకి ఎక్కించాలరా. అవును మామా ఎక్కిద్దాం. సరేరా షిన్చాన్, నేనైతే ఇక్కడ ఆపుకుందాం గైస్. దారా షిన్చాన్ కంటైనర్లన్నీ ట్రక్ మీదకి ఎక్కిద్దాం.
గాయ్ చూడండి, నేనైతే మొత్తానికి అన్ని కంటైనర్లు ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం అరే ఇంతకీ నువ్వు చెప్పిన సర్వీస్ పేరేంట్రా? మామా వాళ్ళ కుచ్చుకుచ్చు రిపేరింగ్ సర్వీస్. ఏంటే కుచ్చుకుచ్చు రిపేరింగ్ సర్వీసా? అదెక్కడ ఉందిరా బాబు? అదే మామా మన ట్రెవర్ అంకుల్ ఎయిర్ ఫీల్డ్ దగ్గర ఉంది. అరే ఏంట్రా అది, పేరే వింతగా ఉంది. అవును మామా, కుచ్చుకుచ్చు కార్ రిపేరింగ్ సర్వీస్. వాళ్ళు చేస్తారు మామా, పద మామా నేను తీసుకుపోతా కదా. సరేరా, ఏం కుచ్చుకుచ్చు దా పోదాం. హా మామా పద పద. గైస్ మనం అయితే బయలుదేరాము, పోదాం పదండి అక్కడికి. గైస్ పదండి గైస్, మనం అయితే ఆ కుచ్చుకుచ్చు సర్వీస్ సెంటర్ దగ్గరకి అయితే వెళ్దాము. మరి ఎలా వెళ్ళాలో తెలియదు నాకైతే. ఒరే సించాను చెప్పరా నాకు? హా మామా నేను చెప్పా కదా, మనము శాండీ షోర్స్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే. ఆ సరేరా, శాండీ షోర్స్కే వెళ్తున్నా. హా మామా పోనీ పోనీ, బాగుంటుంది మామా. ఏం బాగుంటుందో ఏంటో, ఏంట్రా నువ్వు బాగుండేది అనేది. అదే మామా, కార్లన్నీ మనం ఒక లిమోసిన్ లాగా చేపించాం అనుకో, భలే ఉండిద్ది. ఒరే నాకు రోడ్డే కనిపించడం లేదురా సించాన్. మామా చూసుకుని తోలు మామా, ఇదిగో కార్లన్నీ ఆగండి. రోడ్డు తప్పిను. ఒరే 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 చిన్నగానే పోతున్నా, నాగరా బాబు ఈ బ్యానర్లు అడ్డొస్తున్నాయి. మామా తప్పదు మామా, మరి వెళ్ళాలి కదా. ఒరే ట్రైన్ అన్నా బుక్ చేసుకుందాం కదరా మనం ఈ కంటైనర్ల కోసం. ఇంకా మామా పోనీ మామా. ఏమరా సించాన్, నేనైతే పోతూనే ఉన్నా, అక్కడికి వెళ్ళాక చూద్దాం. హా మామా ఓకే మామా. ఇంకెంత దూరం మామా? ఒరే నీకు తెలుసా నాకు తెలుసా రా శాండీ షోర్స్. ఓకే మామా, నీ లొకేషన్ పెడుతున్నా ఉండు మామా. ఇంకా ఒక 1.5 miles ఉంది మామా. ఆ కనిపిస్తుందిరా మామా. మామా రోడ్డు తప్పుతు నువ్వు చూసుకో. ఆ అరే సించాన్ చూసుకుంటున్నా. మనం దాదాపు వచ్చేసాం మామా, ఇంకొక మైలే. ఆ ఇంకా ఒక మైల్ ఉంది. ఒరే ఎలా వెళ్ళాలో, అయ్యో 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 అయ్యో. ఒరే మనం రోడ్డు తప్పు వచ్చేసాం రా సించాన్, మళ్ళీ కరెక్ట్ రూట్గా వచ్చాం. అరే ముందలు ఎవరు వస్తున్నారో అర్థం కావట్లేదు రా సించాన్. మామా ఇంకా మామా, ఇగో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే అయిపోద్ది. ఆ అవును రా సించాన్ అయిపోయిద్ది. మామా పోనీ పోనీ, అంతే మామా ఆల్మోస్ట్ వచ్చేసాం మామా. ఏంట్రా వచ్చేసాము? హా మామా ఇదిగో జస్ట్ ఒక 40.40 miles ఇక్కడే ఉన్నాము. హా రా సించాన్. మా వచ్చేసాం వచ్చేసాం. ఏంట్రా వచ్చేసాం వచ్చేసాం అంటావు, ఎక్కడుందిరా? ఇదిగో మామా లెఫ్ట్ లో ఉంది చూడు, బోర్డు కనిపిస్తుందా నీకు? ఏదిరా? హా కనిపిస్తుందా చూడు మామా. హా కనిపిస్తుందిరా. హా మామా ఇదే దిగు. ఓ ఇదే నాది కుచ్చుకుచ్చు కార్ రిపేర్ అండ్ సర్వీస్ షాప్. హా మామా ఇదే ఇదే. ఏంట్రా ఇక్కడ ఎవరు లేరు? అంకుల్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హా సార్ ఉన్నాము, కుచ్చుకుచ్చు కార్ రిపేర్ షాప్ కి స్వాగతం. ఏం కావాలి సార్ మీకు? హా బాబు మా దగ్గర కొన్ని BMW కార్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఒకటే కార్ లాగా చేయాలి, అంటే లిమోసిన్ లాగా. ఓకే సార్ చేస్తాము, అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎన్ని కార్లు ఉన్నాయి? 17 కార్లు ఉన్నాయి. ఓ అలాగా, అయితే ఓకే సార్ ఇవే నా కార్లు. హా అవును బాబు, అయితే ఆ కంటైనర్లు అన్ని ఓపెన్ చేసి కార్లు ముందు పెట్టండి, మేము చేస్తాము. హా సరే. రే సింఛన్ దారా, ఆ కంటైనర్లు అన్ని మనం కిందికి తీద్దాం. హా మామా పద. ఇదిగో రా సింఛన్ అన్ని కంటైనర్లు పక్కకు పెట్టాము. హా మామా వాటి పేలుద్దాం పద. ఆ సరేరా, ఇదిగోరా సింఛన్ నేను సిక్కి బాంబులు వేస్తున్నా. వేసేసా గాయ్, చూడండి నేను అన్నిటికీ సిక్కి బాంబులు వేసేస్తున్నా. ఒరే సింఛన్ అన్నిటికీ సిక్కి బాంబులు వేసాం కదా, అటు వెళ్ళి నిల్చుందాం పదా. హా మామా వస్తున్నా. బాబు ఇటు రామ్మా. హా సార్ వచ్చాను, పేల్చేయండి. రా బాబు, BMW ఎలా ఉన్నాయో చూద్దాం. రే సించాన్ రారా, వస్తున్నారా? హా వస్తున్నాము. హా వస్తున్నాను సార్. రే చూడరా ఇది ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇదేది ఇద్దాం. మొత్తం BMW కార్లు 3 3 3 అలా ఉన్నాయిరా సించాన్. చూడరా సించాన్ ఈ కార్ చాలా బాగా పోతుంది. హా అవును సార్, ఈ కార్లు బాగా పనిచేస్తున్నాయి. హా బాబు నువ్వు ఈ కార్లే లిమోసిన్ లాగా చేయాలి. హా ఓకే సార్, లిమోజిన్ లాగా చేస్తాము. సార్ మేము లిమోజిన్ లాగా చేయాలంటే ఒక రోజు టైం పడుతుంది, మీరు ఈరోజు వెళ్ళి రేపు రండి, నేను ఈ కార్లన్నీ చేస్తాను. హా ఓ సార్ జాగ్రత్త సార్, మళ్ళీ రిపేర్ చేయాలి. హా ఓకే బాబు ఓకే ఓకే. అరే సింఛన్ ఈరోజు వెళ్ళి రేపు వద్దాం సరేనా? హా ఓకే మామా. సార్ మీరు పనులు కానివ్వండి. అలాగే సార్ మీరు వెళ్ళిరండి. దారా సింఛన్ మనం ఇంటికి వెళ్దాం. ది నెక్స్ట్ డే. ఒరే ఇదిగో రా సింఛన్ మనం మొత్తానికైతే లొకేషన్ దగ్గరకు వచ్చేసినట్టున్నాం చూడు. హా అవును మామా వచ్చేసాం వచ్చేసాం. మన కార్ రెడీ అయిందో? ఒరే చూడరా రెడీ అయినట్టుంది, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. భలే భలే, అతన్ని అడుగుదాం పదా. హా మామా మన ఐడియా అంటే ఏమనుకున్నావు? మినిమం ఉంటది. ఆ సరే నీ ఐడియానేరా. భయ్యా మా కార్ రెడీ అయిందా? హో సార్ మీ కార్ రెడీ అయింది, మీరు నాకు పేమెంట్ చేస్తే కేసు ఇస్తా. హా సరే బాబు ఎంత అయింది? సార్ ఇది మొత్తం వచ్చేది 50,000 డాలర్లు ఇవ్వండి. ఓ అంతెందుకు అయ్యా, డిస్కౌంట్ లేదా మాకు? సరే సార్ 45,000 డాలర్లు అంతకంటే తగ్గదు. హా ఓకే 45,000 డాలర్లు కొడుతున్నా.
అయిపోయింది బాబు, ఫోన్ పే చేసేస్తా. ఓకే సార్, మీరు కార్ ని తీసుకెళ్లొచ్చు. అరే సింఛన్ రారా, మన కార్ ఏందో చూద్దాం. ఒరే చూడరా ఈ కారు, మొత్తం అటాచ్ చేసి పెట్టారు ఎక్కడికక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 13, 14, 15, 16, 17, 18, 19, 20 కార్లు మామూలు లేదు కదా. దారా సింఛన్ దాదా దా, త్వరగా వచ్చి కార్ ఎక్కు. హా మామా, ఎక్కుతున్నా మామా పోనీ. అరే సింఛన్ చూడరా ఈ కార్ ఎలా పోతుందో, భలే ఉంది. అసలు నా కార్ మొత్తం కనిపినే కనిపించట్లేదు. అవును మామా, కార్ అంతా కనిపినే కనిపించట్లేదు. వావ్ చూడు, అసలు మామూలుగా లేదు కదా. అయ్యో కొంచెం తప్పించుకున్నా మామా. అవునరా సింఛన్. మామా ఈ కార్ని తీసుకెళ్ళటం ఎలా, నాకేం అర్థం కావట్లేదు. ఏముందిరా సింఛన్, నార్మల్ గా కార్ తోలినట్టే తోలుకుంటూ వెళ్ళటమే. ఓ మామా చూడు, వెనక మన కార్ని కూడా గుద్దాడు. ఇంకింత పెద్ద కార్ వచ్చాక అట్లాంటివన్నీ సహజంరా సింఛన్, అవన్నీ పట్టించుకోవద్దు. మామా మామా చిన్నగా రాంగ్ రూట్ లో వెళ్తున్నాం. అవునరా సింఛన్, కానీ తప్పదు. మనం అవతల రూట్ లో నుంచి వెళ్ళాల్సింది మామా. తప్పదు రా సింఛన్, ఇప్పుడు ఇల్లోకి వచ్చేసాం కదా. మామా జాగ్రత్తగా తోలు. ఒరే మామా చిన్నగా మామా 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 అంత ఇల్లు 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 ఏ బలే బలే మనం వచ్చేసాం మామా. అవునరా సింఛన్, మనం వచ్చేసాం చూడు. మామా మామా అంతే పోనీ మామా, భలే భలే మామా మామా రోడ్డు మీద రోడ్డు మీద. మరి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది ఏంట్రా బాబు, ఇంటికి తీసుకెళ్లాలంటే కార్ని. మామా జాగ్రత్తగా తోలు మామా, ఏం కాదు పోతాం ఇంటికి. పోతాం లేరా, కానీ కారు కూడా వస్తుందో రాదో డౌట్. మామా అయ్యో 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 మామా, నీకు కారే తోలడం చక్కగా రాదు, మళ్ళీ ఇంత పెద్ద కారు కష్టం మామా. అనవసరంగా నేను తోలుతున్నావు, ఇంకెవరికైనా ఇచ్చిన బాగుండు డ్రైవింగ్. రేయ్ నేను కాకుండా ఇంకెవరు చేస్తారా, ఎవరైనా డ్రైవర్ ని మాట్లాడుకుని వస్తా అయిపోయేదేమో మామా. రేయ్ ఎందుకురా, నేను తోలుతున్నాగా, నేను తోలుతాలే మామా. ఇంతకీ ఇది మన గరాజ్ లో పడుతుందా? ఒరే అవును రాశించాన్, మన గరాజ్ లో పడుతుందా, నాకు డౌటేరా. మరి ఏం చేద్దాం మామా ఇప్పుడు? రే నాకేం తెలుసురా, నువ్వు చేయిద్దాం చేయిద్దాం అన్నావు, నేను చేయించాను. మరి గరాజ్ లో పడుతుందో లేదో నాకైతే తెలీదు. చూసుకో 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 చూ చిన్న పోని. పోతున్నా లేరా బాబు. మరి ఇప్పుడు ఏం చేయాలి రాశించా, నాకేం అర్థం కావట్లేదు మామా. నాకేం తెలుసు మామా. అరే 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 మామా, ఏం మామా అలా వచ్చాడు? ఏమో రాశించా నాకు తెలీదు మామా. ఇది ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? రే నాకు తెలియదురా, ఇది పట్టదు మన దాంట్లో మామా. మరి ఏం చేద్దాం మామా? ఏదో ఒకటి చేద్దాం లేరా, ఆగు. నేనైతే ఇంటి బయట పెడతా ప్రస్తుతానికి, మనం మళ్ళీ కొత్త ఇల్లు కొందాం, ఆ ఇంటికి తీసుకెళ్దాం ఈ కార్ని, సరేనా? హా మామా సరే మామా. ఒక మంచి మ్యాన్షన్ చూసాం మామా, భలే ఉంటుంది ఆన్లైన్ లో. మనం అతన్ని కాంటాక్ట్ అయ్యి ఆ ఇల్లు కొనుక్కుందాం, ఏమంటావు? ఏమో రాశించాన్, నేను చూస్తే గానీ చెప్పలేను. హా మామా నువ్వే చూడు, నీకే చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత. సరే రా, అలా అయితే ఓకే చూపించు. ఓకే మామా. మామా పోనీ పోనీ చిన్నగా పోనీ మామా మన ఇంటికి. రా వెళ్తున్నా వెళ్తున్నా. మామా మామా ఎగిరింది ఎగిరింది, అయ్యో అయ్యో మామా చిన్నగా చిన్నగా. వచ్చేసాం వచ్చేసాం మన ఇంటికి వచ్చేసాం. రే దిగురా సింఛన్, ఇంటికి వచ్చేసాం. మామా కార్ ఏంటి మామా ఇలా పార్క్ చేసి పెట్టావు? రే ఏమోరా నాకేం తెలుసురా, ఇది ఇక్కడ పట్టట్లేదు, త్వరగా ఇది ఇక్కడ నుంచి తీసేయాలి. నువ్వు ఆ ఇల్లేదు త్వరగా చూడు, మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే మామా. అరే ఇక్కడ జర్రా రోడ్డు మీద పక్కకు వచ్చి అక్కడ హారన్ కొడతా ఉన్నాడు. సో ఇది కాదు ఇవాళ వీడియో. ఈ కార్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ కార్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఒక కొత్త ఇల్లు అయితే కొనబోతున్నాం, ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం గైస్. సో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.